నెల్లూరు జిల్లా యేసుపేట మండలంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గొర్రెల పద్మజారెడ్డి జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. వారందరినీ వారి త్యాగాన్ని ఒకసారి గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం సైనికులు రాత్రి పగలు తేడా లేకుండా శక్తి వంచన లేకుండా కాపాడుతున్నారని, అదేవిధంగా దేశంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్ఏ నరేష్, తహసీల్దార్ రమణారావు, ఎంపీడీఓ ఎం భాస్కర్, సచివాలయ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది, చిన్నారులు పాల్గొన్నారు. మండలంలోని అన్ని పంచాయతీల పరిధిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి 15 ఆగస్టు సంబరాలు జరుపుకున్నారు. 75వ స్వతంత్రం ఇవాళ మనం ఎంతో స్వేచ్ఛ వాయువులతో జరుపుకుంటున్నామంటే ఎందరో మహానుభావుల పుణ్యఫలమే ఇవాళ మనం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ప్రతి భావి భారత పౌరులు రేపు మీరు ఒక భగత్ సింగ్ లాగాను, గాంధీజీ లాగాను తయారై మన దేశాన్ని తెచ్చిన స్వాతంత్రాన్ని ప్రతి క్షణం మీరు కాపాడాలని, అలాగే మనకు బార్డర్లో ఉండే మనకు ఎలా అయితే స్వాతంత్రాన్ని మన పెద్దలు సంపాదించి ఇచ్చారో ఆ రోజటి నుండి ఈ రోజటి వరకు ఆ స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినప్పటి నుంచి ప్రతి క్షణం ఒక మిలిటరీ వ్యవస్థ మన దేశం తయారు చేసింది. ఆ మిలిటరీ వ్యవస్థ ఆహారాలు మాని తన భార్య బిడ్డల్ని అందరినీ వదిలి మన కోసం మన స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పెద్దల కోసం వాళ్ళు అన్నిషలు కృషి చేస్తూ వాళ్ళు పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ మనం ఒకసారి ఘనంగా నినాదించాలి, జై జవాన్. మన దేశాన్ని ప్రతి క్షణం కాపాడేటువంటి జై జవాన్కి మనం కూడా ఉండాలి. మీరు కూడా అందులో భాగమై ప్రతి బాల బాలికలు జై జవాన్ లాగా మన దేశ రక్షణకి పాటుపడాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ దాంట్లో మన బార్డర్లో మిలిటరీ ఎట్లా మన దేశాన్ని కాపాడుతుందో పోలీసు వ్యవస్థ కూడా అంతే ధీటుగా మన ఇండియా లోపల బయట వాళ్ళు రక్షిస్తుంటే ఇండియా లోపల మన పోలీసు వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి కేసుని ఛేదిస్తూ వాళ్ళు నిజంగానే మనం అందరం చాలా అప్రిషియేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ని. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక్కడ హాజరైనటువంటి మండల ప్రెసిడెంట్ అధ్యక్షురాలు గారికి, ఎండిఓ గారికి, ఎస్ఐ గారికి, మిగతా అందరికీ, మండల అధికారులకి, తర్వాత ఇక్కడ విద్యార్థులకి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలా అని నేను కోరుకుంటున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 77వ స్వాతంత్ర దినోత్సవం రాగాజకరించి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుల వారికి, నాతోటి సహోద్యోగులైనటువంటి ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఇక్కడ జాతీయ పతాకాన్ని ఎగురవేసేవాళ్ళంటే అది ఎందరో మహానుభావులు త్యాగపడతాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం పక్కన పెట్టి ప్రజలందరి కోసం, దేశ ప్రజలందరి కోసం వారి పోరాటం చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థం అనేది ఎక్కువ భాగం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే స్వార్థం అనేది సున్నా, ప్రజలకి ఏం చేయాలి, మన దేశానికి స్వాతంత్రం ఎలా తేవాలి అనే దాని గురించే ఎక్కువ ఆలోచించారు. దాని ప్రకారమే రాజ్యాంగం కూడా అంబేద్కర్ గారు రచించారు. దాని ప్రకారమే సార్ చెప్పినట్టు రూల్ ఆఫ్ లాలో మనందరం కూడా అనునిత్యం జీవిస్తున్నాం. ఈ జీవితం అందరూ కూడా సుఖవంతంగా జీవించాలని ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మన బార్డర్లు ఎందరో సైనికులు అనునిత్యం కాపలా కాస్తున్న బట్టే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత ధైర్యంగా, ఇంత హాయిగా బతకగలుగుతున్నాం. అదేవిధంగా లోకల్గా కూడా పోలీస్, ఎందుకంటే మనందరం నిద్రపోతుంటాం. వాళ్ళు మీరు అర్ధరాత్రి గమనించారు లేదో పెట్రోలింగ్ కొయ్యి అంటూ తిరుగుతుంటారు. ఎందుకు? ఎక్కడ దొంగతనాలు జరగకుండా, ఎక్కడ అరాచకాలు జరగకుండా వాళ్ళు లోకల్గా కాపలా కాస్తారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే, కానీ పెద్దగా మనం అది వాళ్ళ డ్యూటీ కదా అనుకుంటాం.
భారత స్వాతంత్ర దినోత్సవ 77వ వేడుకల సందర్భంగా ఇక్కడ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, పాత్రికేయ విలేకరులు, స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్, మా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. మన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశం మొత్తం ఈరోజు జరుపుకుంటున్నాము. ఢిల్లీ నుంచి మొత్తం అన్ని మండల స్థాయి వరకు, పంచాయతీ స్థాయిల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జెండా వందనం చేస్తూ ఉంటాం. మన ఈ బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. వాళ్ళ నుంచి విముక్తి పొంది 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం తెచ్చుకున్నాము. స్వాతంత్ర అనంతరము మన భారతదేశంలో మనం కొన్ని చట్టాలు తీసుకున్నాం. ఆ చట్టాలు అమల్లో ఉన్నాయి. ప్రతి ఒక్క పౌరుడు కూడా మన భారతదేశానికి సంబంధించి ఒక రూల్ ఆఫ్ లా ప్రకారం మనందరం కూడా ఈరోజు రూల్ ఆఫ్ లా ప్రకారం మనందరం బతుకుతున్నాం. అదేవిధంగా మన స్వాతంత్ర దినోత్సవానికి రావడానికి కృషి చేసినటువంటి ఎందరో మహానుభావుల్ని ఈరోజు స్మరించుకొని మనందరం కూడా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవవందనం స్వీకరిస్తున్నారు. కావున నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చిన మీకు, మరి ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.